Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. హరిత నగరాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఇవాళ రాజమహేంద్రవరం నగరం నుంచి గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా యువత హరిత అని ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము హరిత విప్లవాన్ని తీసుకురావాలి, పచ్చదనాన్ని ముందుకు తీసుకురావాలి. ఇది ఇవన్నీ కూడా ముందుకు తీసుకురావాలంటే ఇది యూత్ వల్ల సాధ్యమవుతుంది. సో యువత హరిత అని ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ యువత హరిత ప్రతి ఒక్క మెయిన్ రోడ్ని కూడా ఒక కాలేజీకి డెడికేట్ చేస్తూ ఆ రోడ్డు పైన ఎన్నైతే మనం చెట్లు నాటుతున్నామో ఆ చెట్టుకి ఆ స్టూడెంట్ చేత నాటించి ఆ స్టూడెంట్ పేరు పెట్టే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవంతా కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి G20 ప్రెసిడెన్సీలో భాగంగా ఇండో అరబ్ ఎక్సలెన్సీ ఈవెంట్స్ జరిగినాయి. ఆ ఈవెంట్లో దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ ప్రజెంట్ చేసిన దాంట్లో జూరీ ఇది సెలెక్ట్ చేసి ఇదంతా కూడా ఒక గ్రీన్ రెవల్యూషన్, ఒక ఎకనామిక్ గ్రోత్కి దోహదపడుతుందన్న వాళ్ళ అభిప్రాయాన్ని ఈ ఒక అవార్డు రూపేణ ఇవ్వడం జరిగింది. ఇది నిజంగా చాలా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము. మొన్న G20 సమ్మిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నము ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా అరబ్ కంట్రీస్లో మనకి దుబాయ్లో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ ఎక్సలెన్సీ అవార్డు కూడా రావడం జరిగింది. ఇది చాలా చాలా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాము. ఈ యొక్క అవార్డుని కూడా రాజమహేంద్రవరంలో ఉన్న యూత్కి ఇది డెడికేట్ చేస్తూ ఉన్నామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకా లక్షలాది, ఇప్పుడు 1000 చెట్లు నాటాము, రేపు భవిష్యత్తులో లక్షలాది చెట్లు నాటే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాము. దీంతో ఇంకా స్పీడ్గా ముందరికి వెళ్ళి రాజమహేంద్రవరం పార్లమెంటు వ్యాప్తంగా కూడా లక్షలాది చెట్లు నాటి మళ్ళీ వచ్చే సంవత్సరానికి అవి మహావృక్షాలు చేసే కార్యక్రమం కూడా చేపడుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రాబ్లం ఉండింది గ్లోబల్ వార్మింగ్. ఆ గ్లోబల్ వార్మింగ్ కూడా కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కానీ ఇంకా తక్కువ కిందనే ఉన్న పరిస్థితులు మన అధ్యయనం కూడా జరిగింది. సో దాంట్లో భాగంగా అర్బన్ అఫారెస్టేషన్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. ఇది రాజమహేంద్రవరం నుంచి శ్రీకారం చుడుతూ ఉన్నాము. ఇది భవిష్యత్తులో భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక విప్లవంగా ముందరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక చెట్టుని దత్తత తీసుకుని ఆ చెట్టును పెంచి సంరక్షించే కార్యక్రమము యువత తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా పిలిపిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఒక ప్రధానము భూమిక కిందన పోషించడం కూడా జరుగుతుందని ఒక సందర్భంగా తెలియపరుస్తాను.